ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన కార్యక్రమానికి కవరేజ్ కు వెళ్లిన జీతెల్ న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ పై దాడికి నిరసనగా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారని, అలాంటి వారిపై దాడి బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జర్నలిస్టులు, బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, ఈర్లపల్లి రాజు, వెంగల శ్రీకాంత్ గౌడ్, ముద్రకోల వెంకటేశం, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున ఉస్మానియా యూనివర్సిటీలో మరి నిరుద్యోగులంతా కలిసి బీఎస్సీని ఒక 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో మరి యొక్క ఆ యొక్క న్యూస్ని కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి జీ న్యూస్ జర్నలిస్ట్ అయినటువంటి సి చరణ్ పై అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సిఐ రాజేందర్ విచక్షణ రహితంగా ఆ జర్నలిస్టుపై దాడి చేసి మీకు ఏం పని పంట లేదా అని చెప్పి ఆ యొక్క జర్నలిస్టును చావబాది మరి ఒక ఎలాంటి అంటే శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఆ యొక్క చర్యలకు పాల్పడడం జరిగింది. మరి నిజంగా సిగ్గు చేటు మరి సమాజంలో 4వ ఎస్టేట్ అనేటువంటి జర్నలిస్టులు ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు. మరి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా హేయమైన చర్య. మరి ఇలాంటి దాడులు ఇక మీద జరిగితే మాత్రం మరి ఖచ్చితంగా మీపై నిరసన కార్యక్రమాలు ఉండి మీ ప్రభుత్వం దిగేదాకా కూడా ఈ జర్నలిస్టుల పక్షాన ఉండి కొట్లాడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాల యొక్క తప్పులను మంచి చెడులను మరి సమాజానికి చూపించేటువంటి మరి పెద్ద బాధ్యత తీసుకున్నది మీడియా. మరి నిన్నటి రోజున తెలంగాణ డిఎస్సిపై మరి నిరుద్యోగులు మరి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు, జీ న్యూస్ మరి జీ తెలుగు మరి రిపోర్టర్ అనేటువంటి శ్రీచరణ్ పై మరి ఆకస్మికంగా మరి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, మొన్ననే మీరు అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలో రావడానికి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి మీ యొక్క పోరాటాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చి మరి ప్రజలకు చూపించినటువంటి మరి మీడియాని, మరి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క సమస్యలు తీరుతాయని చెప్పి మరి మీకు పట్టణం కట్టింది. మీకు పట్టణం కట్టిన ఈ 8 నెలల లోపలనే మరి మీరు ఇంత పెద్ద అగత్యాలకు దారితీయడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది. నిన్న జరిగినటువంటి దాడికి మరి దాడిని ఇలా వేములవాడ పట్టణంలో అఖిల పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాము. రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఇవాళ నిన్న రోజున జరిగినటువంటి విలేకరుల పైన జరిగినటువంటి దాడులకు నిరసనగా ఆమపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ మన ఎంఆర్ఓ గారికి వాళ్ళ ఒక డిమాండ్స్ పైన లెటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో ఇవాళ ప్రజాదేశం అనే దేశంలో ఇలా చూసుకున్నట్టుంటే ప్రజాపాలన అనే దేశంలో ఇలా జరిగేటి ఇలా నిరుద్యోగుల వల్ల ఒక నిరసన కార్యక్రమాల్లో భాగంగా విలేకరులు ఆ ఒక్క వార్త కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరుల మీద దాడి చేసినటువంటి రజేందర్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి నిరుద్యోగ జేసీ పైన, అలాగే జర్నలిస్టు అక్కడ ఉన్నటువంటి న్యూస్ను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జీ న్యూస్ రిపోర్టర్ పైన దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు వేములవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం చూస్తామంటే 8 నెలలు కూడా కాలేదు ఇక్కడికి వచ్చి. 10 సంవత్సరాల క్రితం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆ రోజు లాఠీ ఛార్జీలు ఉల్లంఘనలు జరిగాయో ఈరోజు అదే జరుగుతుంది. ఒకటే చెప్తా ఉన్నాము, ఇప్పటికైనా కూడా మేము ఇక్కడ పోరాటం సిద్ధమే ఉన్నాము. కాబట్టి ఈ పోలీసుల పైన ఎవరైతే దాడి చేసిరో ఇలాంటి చర్యలు మానుకోవాలి, లేకుండా మాత్రం మేమందరం కూడా ఉధృతం చేసి వారిని ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై దాడిని కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద విచక్షణారహితంగా దాడి చేసినటువంటి సిఐని సస్పెండ్ చేయాలని, వేములవాడ తెలంగాణ చౌక్లో నిరసన చేసి ర్యాలీగా వచ్చి వేములవాడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అఖిలపక్షంలో ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను మోసం చేసి అధికారంలోకి వచ్చినాం, జర్నలిస్టులను వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాయిదా వేయాలని కోరిన మీరే ఈరోజు అదే విద్యార్థులు వాయిదా వేయాలని డేసిని ఒక 3 నెలల పాటు అంటే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే చూడలేక మన జర్నలిస్టులు దాన్ని కవరేజ్కి వెళ్ళినందుకు కూడా వారిని దాడి చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.